Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ల చంద్రబాబును ఊహించగలమా? చెప్పదలుచుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, అది కూడా నిర్మోహమాటంగా చెప్పడం చంద్రబాబు నాయుడు నుండి ఊహించగలమా? తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబు ఎప్పుడైనా ఎవరితో అయినా ఇలా చెప్పారా? ఇదంతా ఇప్పుడు ఎందుకంటే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇచ్చిన వార్నింగే కారణం. పనితీరు బాగోలేకపోతే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాగే చెప్పారు. పార్టీ గెలుపు కోసం ఎవరినైనా సరే పక్కన పెట్టేయడానికి తాను వెనకాడనని జగన్ స్పష్టమైన మెసేజ్ పంపారు. ఎమ్మెల్యేలతో కఠినంగా ఉంటే నష్టం వస్తుందని తెలిసి కూడా నిర్మోహమాటంగానే ఉంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ విషయం అర్థమైంది. 4 ఎమ్మెల్యేలు ఓట్లేయకపోతే పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకళ్ళు ఓడిపోతారని జగన్కు తెలుసు. అయినా వాళ్ళు ఓట్ల కోసం రాజీపడకుండా 4 పక్కన పెట్టేశారు. తనకు ఎంతో సన్నిహితులైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు పెరిగిపోయినప్పుడు కూడా కఠినంగానే వ్యవహరించారు. విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయకపోతే పార్టీ నుండి బయటకు పంపేస్తానని వాళ్ళ మొహం మీదే చెప్పారు. తరువాత పరిణామాల్లో కోటమిరెడ్డి బయటకు వెళ్ళిపోయారు. గుంటూరులో రావి వెంకటరమణ, నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ లైన్ దాటుతున్నారన్న కారణంగా పార్టీ నుండే బయటకు పంపేశారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు చూసిన తరువాత ఇలాంటివి చంద్రబాబు నుండి ఊహించగలరా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపు లేస్తే మనిషిని కానని బెదిరించడం తప్ప లేచింది లేదు, తానేంటూ చూపింది లేదు. నిజంగానే అలా చూపుంటే విజయవాడ ఎంపీ కేసినేని నాని చేతిలో అవమానం ఎదురయ్యేదా? విజయవాడలో ఎంపీకి వ్యతిరేకంగా బోండా ఉమ బుద్ధ వెంకన్న నాగుల మీర గొడవలు పడి తిట్టుకుంటున్నా చంద్రబాబు చోద్యం చేస్తున్నారంతే. నందియాలలో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిపైన దాడి చేసి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మద్దతుదారులు చచ్చేటట్లు కొట్టినా యాక్షన్ తీసుకోలేదు. చివరకు పొంగనూరులో తన కళ్ళెదుట 2 వర్గాల నేతలు కొట్టుకున్నా ఎవరిపైనా యాక్షన్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాతే జగన్ల చంద్రబాబును ఊహించగలమా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.